డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి విగ్రహ పనులకు భూమి పూజ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిన డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తామని సీఎం ప్రకటించారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహ డిజైన్కు సంబంధించి పలు విమర్శలు ఉన్న తరుణంలో డిజైన్ను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సెక్రటేరియట్లోని ముందు భాగంలో ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నాయో ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం జరుగుతున్న ఈ పనులన్నీ కూడా ఫౌంటైన్కి సంబంధించి, ఇక్కడ పూర్తి స్థాయిలో ఫౌంటైన్ రాబోతుంది. ఇక్కడ నేరుగా ఉన్న బాహుబలి ద్వారం ఎదురుగానే తెలంగాణ తల్లి విగ్రహం అయితే రాబోతుంది. దాదాపు 6 అడుగుల పైచిలుకు విగ్రహం ఎత్తు ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, విగ్రహ నమూనాకు సంబంధించి కావచ్చు కొంత వివాదాస్పదం అవుతుంది. ఈ నేపథ్యంలోనే JNTUకు సంబంధించిన ఫైన్ ఆర్ట్స్కు సంబంధించి ఆ కళాశాలకు పూర్తి స్థాయిలో విగ్రహ నమూనా కావచ్చు, విగ్రహ ఏర్పాటుకు సంబంధించి విగ్రహ తయారీకి సంబంధించిన పనులన్నీ కూడా JNTU ఫైన్ ఆర్ట్స్ కళాశాలకు అప్పగించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు, తెలంగాణ తల్లి విగ్రహం చూడగానే ప్రతి తెలంగాణ పౌరుడు కావచ్చు, ప్రతి తెలంగాణ వాది కూడా చూసి గర్వించేలాగా విగ్రహం ఉండాలని చెప్పేసి అన్ని రకాల సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా తెలంగాణ తల్లి విగ్రహంలో కనిపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. గతంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం కేవలం ఒక వర్గానికి సంబంధించిన విగ్రహంలాగానే ఉంది, కాబట్టి ఇప్పుడు అలా కాకుండా అన్ని వర్గాలకు సంబంధించిన విగ్రహంగా ఉండాలని చెప్పేసి ఆ రకంగానే తయారు చేయాలి, ఆ రకంగా రూపొందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి JNTU ఫైన్ ఆర్ట్స్ కళాశాలకు వారికి చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న పనులకు సంబంధించి చూసుకున్నట్లయితే డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి నాటి యూపీఏ గవర్నమెంట్ తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టుగా కూడా అనౌన్స్ చేసిన రోజు కావచ్చు. అదేవిధంగా యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకురాలు సోనియా గాంధీ బర్త్డే కూడా అదే రోజు కావడం, డిసెంబర్ 9వ తేదీ రోజునే ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి అయితే భావిస్తున్నారు. అందుకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఫౌంటైన్ పనులు అయితే చేస్తున్నారు. ఈ ఫౌంటైన్ పనులన్నీ కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. విగ్రహ నమూనాకు సంబంధించి, విగ్రహ తయారీకి సంబంధించి ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు ఇప్పటికే దాన్ని రూపొందిస్తున్నారు. మరొకవైపు ఇక్కడ ఫౌంటైన్ పనులు అయితే జరుగుతున్నాయి. ఎటు చూసినా కానీ అంటే మధ్యలో విగ్రహం ఉంటుంది, చుట్టూరుగా కూడా ఫౌంటైన్ ఉంటుంది. ఇక్కడ అయితే కనిపిస్తున్నట్టుగా మనకు పార్లమెంట్ దగ్గర ఏదైతే విజయ్ చౌక్ దగ్గర ఉంటుందో ఫౌంటైన్, అదే ఫౌంటైన్ మాదిరిగా కూడా ఇక్కడ పూర్తిగా ఫౌంటైన్ అయితే వస్తుంది. సచివాలయం లోపలికి ఎవరు వచ్చినా కానీ ముందుగా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తారు, ఆ విధంగా దాన్ని రూపొందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ డిసెంబర్ 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఓపెన్ చేసేందుకు అన్ని రకాలుగా పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయని కూడా చెప్పవచ్చు. కెమెరామెన్ రతన్తో సుధీర్, NTV తెలంగాణ.